కేంద్రంలో మోదీ అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం మొత్తం రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. మోదీ ఇప్పటికైనా కార్పొరేట్ కంపెనీల జపం వదులుకోవాలని సిఐటియు రాష్ట్ర కోశాధికారి ఏవీ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త కార్మిక సమ్మె సందర్భంగా గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు నశించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని నిరసిస్తూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్మికులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో భాగంగా తూర్పు కమిటీ కార్యదర్శి కట్లగుంట్ల శ్రీనివాసరావు, ఏఐటియు నగర కార్యదర్శి అరుణ్ కుమార్, ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు కిషోర్, సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు, ఐఎఫ్టియు నగర అధ్యక్షులు ఎస్వి కృష్ణ మరియు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని 44 కార్మిక చట్టాలని 4 కోట్లుగా మార్చి కార్పొరేట్ సంస్థలకి, పెట్టుబడిదారులకి అనుకూలంగా మార్చింది. అదేవిధంగా దేశ అభివృద్ధికి మూలమైనటువంటి ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకి ప్రైవేట్ సెక్టర్కి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఎల్ఐసి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రభుత్వానికి ఎల్ఐసి పెడతా ఉంది. ఎల్ఐసిని, జిఐసిని, పోస్టలు, అదేవిధంగా ఈరోజు పోస్టల్ తర్వాత టెలికాం, బొగ్గు మొత్తం అన్నింటినీ ఈరోజు కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తా ఉన్నారు. దేశాన్ని తాకట్టు పెడతా ఉన్నటువంటి పరిస్థితి వ్యతిరేకంగా ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది. దేశంలో 60% మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఉన్నారు. ఈరోజు భారతదేశంలో ఇటీవల పార్లమెంట్లో వ్యవసాయ బిల్లును పెట్టారు. ఈ బిల్లు కనుక పరిశీలిస్తే మొత్తం భారతదేశంలో రైతుల యొక్క ఆత్మహత్యలు జరిగేటువంటి నేపథ్యం ఉంది. ఈ వ్యవసాయ బిల్లు వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి నేపథ్యం ఉంది. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని 12 పార్టీలు, కార్మిక సంఘాలు వ్యతిరేకించినా కూడా ఈరోజు ఆ చట్టాలని అమలు చేసుకొని ప్రభుత్వం ఈరోజు రైతాంగానికి నష్టం చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించడం ఆపాలి, రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన 3 వ్యవసాయ బిల్లుల్ని ఉపసంహరించుకోవాలి, ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పకూడదు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమ్మె ద్వారా ఆదాయ పన్ను పరిధిలో లేని కోట్లాది మంది ప్రజానీకానికి 7,500 రూపాయలు కుటుంబానికి నెలకి ట్రాన్స్ఫర్ నగదు బదిలీ చేయండి అని చెప్పి కోరుతూ ఉన్నాం. కార్మిక వర్గంగా నువ్వు ఆత్మనిర్భరత పేరుతో 20 లక్షల కోట్ల రూపాయలు కేటాయించావు, కానీ ఈ కేటాయింపుల్లో సామాన్యులకి, ఉద్యోగులకి, కార్మికులకి 1 రూపాయి కూడా రాలేదు. కనీసం 7,500 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి అని అడుగుతున్నాం. ఇవాళ కరోనా నేపథ్యంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే కేరళలో ఎట్లాగైతే అక్కడ వామపక్ష ప్రభుత్వం నిత్యావసర సరుకుల్ని, బియ్యము, గోధుమల్ని సరఫరా చేస్తుందో అదేవిధంగా దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా సరఫరా చేయండి. ఆత్మనిర్భరత పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేయడం కాదు అని చెప్తున్నాం. కేవలం 5 కేజీల బియ్యం, 1 కేజీ శనగపప్పుతో సరిపెట్టుకున్నారు, ఇది సరైనది కాదని చెప్పి మేము కేంద్ర కార్మిక సంఘాలుగా, ఉద్యోగ సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోట్ల మంది స్కీమ్ వర్కర్లు ఉన్నారు. అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీలు, ఇతర స్కీముల్లో వీళ్ళందరినీ కూడా ఉద్యోగులుగా గుర్తించండి. కనీస వేతనం 21,000 ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 30 కోట్ల మందికి పైగా అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు, వాళ్ళకి సమగ్ర చట్టం చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ప్రజలకి, కార్మికులకి, రైతులకి సంబంధించిన డిమాండ్ల మీద సమ్మె జరుగుతోంది. రేపు రైతాంగం అన్ని విద్యుత్ సబ్స్టేషన్లు ముట్టడి చేస్తూ ఉంది. దానికి కూడా కేంద్ర కార్మిక సంఘాలుగా రైతాంగానికి మేము మద్దతు తెలుపుతూ ఉన్నాం. వాళ్ళ కార్యక్రమంలో కూడా రేపు కూడా పాల్గొంటాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించాలి, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉంటావా, ప్రజలకు అనుకూలంగా ఉంటావా తేల్చుకో. మోడీ నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం, సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే నీ సంగతి చూస్తాం.